అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. ఈరోజు మనము తాడిపత్రిలో ఉన్నటువంటి బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఉట్టిపడుతూ ఉంటుంది, మీరు గమనిస్తూ ఉంటారు నా వెనక. ఇది శ్రీరాముడు ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉంటారు. దీనికి అద్భుతమైనటువంటి చారిత్రక నేపథ్యం కూడా ఉంది, పురాణ నేపథ్యం కూడా ఉంది. అదంతా మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఒక్కసారి నాతో పాటు ఈ ఆలయాన్ని మీరు వీక్షించండి. పదండి మరి. ఓం నమశివాయ. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉంది. ఇదొక అద్భుతమైన శిల్ప సంపదతో అలరారే శివాలయం. ఇది పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో శివుడు రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇది ఒక ద్వారం అండి. ఈ ద్వారం గుండా మనం లోపలికి వెళ్తున్నాము. తనే నా చిన్ననాటి మిత్రుడు లక్ష్మీకాంత రెడ్డి. తాడిపత్రిలో ఉంటారు. తన ఆహ్వానం మేరకే నేను తాడిపత్రి వెళ్ళడం జరిగిందని గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండికోట ప్రాంతానికి చెందిన పెమ్మసాని నాయకుడైన రామలింగ నాయుడు ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 1490-1509 మధ్యకాలంలో నిర్మించారని శాసనాల ఆధారాల వల్ల తెలుస్తోంది. చూస్తున్నారు కదండి ధ్వజస్తంభాన్ని. నల్లరాతితో నిర్మించిన కట్టడం అండి. చాలా అద్భుతమైనటువంటి ఆలయము, ఎంతో ప్రాచీనమైనటువంటి ఆలయం. విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఉంది. చూస్తున్నారు కదా మీరు ఎంత విశాలంగా ఉందో. ఇది బిల్వపత్రం అనుకుంటాను. చెట్టు అలాగే ఉంది. శివాలయంలో బిల్వపత్రాలకు సంబంధించిన చెట్టు ఉంటుంది కదండి. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 3 ప్రధాన ద్వారాలుంటాయండి. ఇందాక మనం ఒక ద్వారం గుండా వచ్చాము, గమనించారు కదా. అలా ముందుకు వెళితే ఎడమవైపు మరో ద్వారం కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి ఆనాటి శిల్పకారుల శిల్ప సౌందర్యం ఎంత అద్భుతంగా చెక్కారో కదా. 2 కళ్ళు సరిపోవండి, అంత నయనానందకరంగా ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడి శిల్పాలు అంత అద్భుతంగా ఉంటాయి. చూడండి ఎంత విశాలంగా ఉందో ఆలయ ప్రాంగణం. మీరు ముందు వీడియోలో చూశారు కదా ఆలయ ఆవరణం ఎంత విశాలంగా ఉంటుందో, లోపల ఆలయ ప్రాంగణం కూడా అంతే విశాలంగా ఉంటుంది. ఇది ఒక ప్రధాన ద్వారం అండి. ఇందాక మనం వచ్చిన ప్రధాన ద్వారం ఒకటి, ఇది 2వ ప్రధాన ద్వారము. ఇక్కడ నుంచి మనకు పెన్నా నది కనిపిస్తుంది. చూడండి శిల్ప సౌందర్యం ఎంత అద్భుతంగా ఉందో. అదిగో ఎదురుగా మనకు పెన్నా నది కనిపిస్తుంది కదా. ఈ ద్వారాన్ని క్లోజ్ చేశారు, మరి సాయంకాలం పూట ఉంటుందేమో తెలియదు. చూడండి అలా చూడ్డానికి ఎంత అద్భుతంగా, కంటికి ఇంపుగా ఉందో. ఆహా ఆహా చూడండి
ఆ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అదిగో చూస్తున్నారు కదా, ఇరువైపులా ఆహా ఆహా ఎంత అద్భుతమో కదండి. నిజంగా ఆనాటి దేవాలయాలపై ఈ శిల్పకారుల యొక్క ప్రతిభ ఎంత పొగిడినా తక్కువేనండి. ఆ ద్వారము గుండా ఇలా ఎదురుగా వస్తే ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి, గమనిస్తున్నారు కదా. బ్రహ్మసూత్ర శివలింగం గమనించారు కదండి, బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు. ఇక్కడ పూజాదికాలు చేస్తారండి, గమనిస్తున్నారు కదా. పెద్ద శివలింగం, పొడవాటి శివలింగం, అభిముఖంగా నందీశ్వరుడు, ఆ పక్కనే మనకు వినాయకుడు కనిపిస్తున్నారు, వెనక నాగా ఫని ఇట్లా ఉంది కదండి, గొడుగు పట్టినట్టుగా నాగాభరణం శివలింగానికి వెనుక చూడండి. అటు కుడివైపున గణపతి విగ్రహం గమనించారు కదా. ఈ శివాలయానికి రామలింగేశ్వర స్వామి ఆలయం అనే పేరు ఎందుకు వచ్చింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడి పెన్నా నదీ తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడి శివుడికి రామలింగేశ్వర స్వామి అనే పేరు రావడం, బుగ్గ రామలింగేశ్వర స్వామిగా భక్తుల పూజలు అందుకోవడం జరుగుతోంది. చూస్తున్నారు కదండి ఆ శిల్ప సంపద నిజంగా ఎంత బాగుందండి. అసలు అక్కడ నుంచి బయటికి రావాలి అనిపించదు. ఇక్కడ ఉత్సవ మూర్తులున్నారు, గమనించారు కదా. ఎదురుగా కనిపిస్తున్నదేనండి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము, స్వామివారి ఆలయము. గమనిస్తున్నారు కదా దక్షిణామూర్తి పటము. అదిగో ఇందాక మనం అటు వెళ్ళాం కదా, ఎంటర్ అయ్యింది. అదొక ప్రధానమైనటువంటి ద్వారము, చాలా విశాలంగా ఉంటుందండి. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే, అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో పాటు ఇక్కడి గర్భగుడిలోని శివలింగం, ఇది మిగతా శివాలయాల్లో ఉన్నటువంటి శివలింగ కంటే కాస్త ప్రత్యేకమైనటువంటి ఆకారంలో ఉంటుందండి. ఇక్కడ ఆ విశేషం చెప్పుకోవాలి అని అంటే, ఏడాదిలోని అన్ని రోజులు ఈ శివలింగం కింది నుంచి జలం ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అంటే అర్థం నీటి ఊటే కదండి. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా కూడా ఇక్కడి శివలింగం కింద నీరు ఎప్పుడు ఊరుతూనే ఉంటుందట. నేను చూడలేకపోయాను, ఆ సమయానికి ఇంకా గర్భగుడి తలుపులు తెరవలేదు కాబట్టి ఆ అదృష్టానికి నేను నోచుకోలేదండి. అలా జలధార నిరంతరం ఊరుతూ ఉంటుందటండి. ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం, ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా వీరభద్రస్వామిని, ఓం శ్రీ వీరభద్రాయ నమః, గమనిస్తున్నారు కదండి. అలాగే కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి వీరభద్రస్వామి ఆలయంతో పాటు, అవి కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి ఎంత అద్భుతమైన శిల్ప సంపదో కదా, మామూలుగా ఉండదండి. అసలు ఆ గుడిలోకి అడుగు పెడితేనే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక దివ్యమైన అనుభూతికి లోనవుతాము. ఆ పక్క నుంచి అలా వెళ్తేనే అదేనండి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇందాక మీకు ఎదురుగుండా చూపించాను, మళ్ళీ మీకు ఇటువైపు నుంచి
తీసుకెళ్తున్నాను. అదిగో గమనిస్తున్నారు కదా ఆ స్తంభాలేంటి, ఆ కుడ్యాల మీద ఆ శిల్పాలేంటి. అదిగో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం తాడిపత్రి. అదే తాళం వేసిందండి, ఎందుకంటే మేము వెళ్ళిన సమయం 3-4 ఆ మధ్యలో, బహుశా సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరుస్తాయనుకుంటాను. చూడండి అసలు ఆ శిల్ప సౌందర్యం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందండి. మీకు చెప్పాల్సి వచ్చే విషయం ఏంటంటే విజయనగర రాజుల కాలంది ఇది. విజయనగర రాజులంటేనే కళలను పెంచి పోషించే వాళ్ళని మనందరికీ తెలిసిందే కదా. వారి పరిపాలనా కాలంలో ఎన్నో కట్టడాలు కళాత్మకంగా నిర్మించినట్టు చరిత్ర మనకు చెప్తోంది. అలా వారు తాడిపత్రిలోని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అద్భుతమైన శిల్పకళతో శిల్ప సంపదతో నిర్మించారు అనడానికి సాక్షిభూతంగా నిలిచిందే ఈ ఆలయం. ఎంత విశాలమైనటువంటి ప్రాంగణం ఉందో కదండి. మనం ఇప్పుడు మరో ఉపాలయంలోకి వెళ్తామండి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, అలాగే మనం వీరభద్రస్వామి ఆలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. స్వామివారి మూర్తిని కూడా మనం దర్శించుకున్నాము, వారి కృపకు పాత్రులయ్యాము. ఇప్పుడు మనం అమ్మవారి సన్నిధిలోకి వెళ్తున్నామండి. చూడండి అసలు శిల్ప కళ చూడండి, అసలు నోరెళ్ళ పెట్టి చూడాల్సిందేనండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అదిగో అసలు ఆ కాలంలో శిల్పకారులు ఎంత కష్టపడి, ఎన్ని రోజులు కష్టపడి, ఎంతమంది కష్టపడి ఇలాంటివి నిర్మించుంటారండి. అదిగో మనం అమ్మవారి ఆలయంలోకి వస్తున్నాము. శ్రీ 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 రాజరాజేశ్వరీదేవి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. సింహవాహిని తెలుసు కదండి, రాజరాజేశ్వరి అమ్మవారు. మీకు అమ్మవారిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆ యొక్క విండో నుంచి. అదిగో గమనిస్తున్నారు కదా, మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారు చూస్తున్నారు కదండి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని ఉపాలయాలు అదే ఆలయం ఆవరణలో ఉన్నాయి. అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు. చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. అదిగో సింహవాహిని అమ్మవారికి అభిముఖంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా అదిగో అమ్మవారు శ్రీ 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 రాజరాజేశ్వరీదేవి. ఆ పక్కనే ఎడమవైపునే మనకు కోదండరామస్వామి ఆలయం ఉంటుందండి. అదిగో శ్రీరామరక్ష స్తోత్రం ఇక్కడ ఇచ్చారు. శ్రీరాఘవం దశరథాత్మజ మత్ప్రమేయం అనేదంతా అదిగో ఇచ్చారు కదండి. కోదండరామి స్వామి ఆలయం అండి. ఈ ఆలయం గర్భగుడి తలుపులు మూచి ఉన్నాయి, అందుకే మీకు స్వామివారిని చూపించలేకపోతున్నాను, క్షమించండి. శ్రీ 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 కోదండరామస్వామి ఆలయం అండి. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ముఖమండపంలోని స్తంభాలను తాకితే ఒకప్పుడు స్పష్టంగా సప్త స్వరాలు వినిపించేవట. నిజంగా ఎంత అద్భుతమో కదూ. ఇప్పటికీ ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయినటువంటి వరాహం, సూర్యచంద్రులు, కత్తి, నృత్య భంగిమలు, ఇలా శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఇలాంటివన్నీ కనువిందు చేస్తాయండి. కొన్ని గంటలు తిరగాలి మనం ఓపికతో, అణువు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వెళ్ళాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి శిల్ప సంపద. హంపి ఆలయాన్ని చూస్తున్నట్టు, ఖజురహో ఆలయాన్ని చూస్తున్నట్టు కూడా నాకు అనిపించిందండి. నేను ఖజురహో చూశాను, హంపి చూశానండి. అదిగో ఇది ఒక ద్వారం అండి, ఇది 3వ ద్వారం.
నిన్నటి వీడియోలో నేను ఆలయ ఆవరణం చూపించాను కదా, ఆ ముందు వరకు వచ్చి ఆపేశాను. రేపటి వీడియోలో అన్నారు కదా నా మిత్రుడు నిలబడ్డాడు కదా, అది మూడవ ద్వారం అన్నమాట. మీరు ఇక్కడ గమనించి ఉంటారు, అంతా నల్లరాతితోనే ఆనాటి శిల్పులు అద్భుతమైన తమ కళా నైపుణ్యంతో శిల్ప సంపదని ప్రాణం పోశారు. శిల్ప సంపదకు అదిగో చూస్తున్నారు కదండి, ఇది మూడవ ద్వారం, ప్రధాన ద్వారం. మనం నిన్న వీడియో ఎక్కడైతే ఆపామో ఆవరణంలో అక్కడి నుంచి అదే అండి ఇది. ఈ ద్వారం గుండా కూడా ప్రవేశించవచ్చు. అసలు ఆ శిల్ప సంపద చూడండి, ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదండి, ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎంత బాగుంటుందో ఈ కుడ్యాలపై విజయనగర సామ్రాజ్యంలో నా రాజులకు నిజంగా శిల్పకళ మీద ప్రత్యేకమైనటువంటి అభిరుచి ఉందండి. అందుకనే వాళ్ళు నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటిలో కూడా ఈ శిల్ప సౌందర్యం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. అదిగో చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయి, ఎంత అద్భుతమైన శిల్ప సంపద. ఇది తాడిపత్రిలో ఉందండి. నిజంగా తాడిపత్రిలో చాలా ఆలయాలు ఉన్నాయి, నాకు రెండు తప్పించి ఇది బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయము, అలాగే చింతల వెంకటరమణ స్వామి ఆలయం. ఈ రెండు మాత్రమే చూసే అవకాశం వచ్చింది. ఇంకా అక్కడ సాయిబాబా ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, ఇలా అనేక ఆలయాలు కూడా ఉన్నాయని నా మిత్రుడు లక్ష్మీకాంత రెడ్డి చెప్పడం జరిగింది. కానీ సమయం లేకపోవడం వల్ల నేను ఈ రెండు మాత్రమే చూసి వచ్చాను. మరొక్కసారి వెళ్ళినప్పుడు మిగతా ఆలయాలను కూడా సందర్శించి మీకు కూడా ఆ ఆలయాల్ని చూపిస్తానండి. బుగ్గ రామలింగేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ గణపతి విఘ్న వినాయకుడు, విఘ్నాలు తొలగించి శాంతిని అందించేవాడు. ఇది ఒక ప్రధాన దారి గుండా ఉంది, మూడు ద్వారాలు అనుకున్నాం కదండి. అదిగో చూడండి ఆ శిల్ప సౌందర్యమేనండి. అడుగడుగున అసలు ఆ ఎండలో కాలు కాలుతున్నా కూడా నేను వీడియో తీశానండి, అలాగే అసలు ఏమీ అనిపించలేదు. ఆ యొక్క శిల్ప సౌందర్యాన్ని చూస్తుంటే కాళ్ళు కాలడం కానీ ఏమీ అనిపించలేదండి. అదో చూడండి ఎంత అద్భుతంగా ఉంది, అసలు నయన మనోహరం అండి. ధన్యవాదాలు. చూశారు కదండి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తాడిపత్రిలో ఉన్నది, ఎలా అనిపించింది? అయితే మేము వచ్చే సమయానికి గుడి తెరవని కారణంగా స్వామివారి దర్శనాన్ని మీకు చేయించలేకపోయాను. ఇది తాడిపత్రిలో ఉందండి, చాలా ప్రముఖమైన ప్రశస్తమైనటువంటి ఆలయము. మరి ఇందులో అద్భుతమైన శిల్పకళా సౌందర్యాన్ని మీరు గమనించారు కదా, ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు ఎలాగూ షేర్ చేయడం మర్చిపోవద్దండి. మీ అందరికీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.